కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం కొలువుదీరేలా ఎన్నికల ఫలితాలు రావడంతో విశాఖలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఏపీలో బీజేపీ అంత ప్రభావం చూపించకపోయినా కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం రావడంతో పార్టీ కార్యాలయంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేయటము మాకు అందరికీ కూడా గర్వకారణం. అట్లాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పైన పెద్ద ఎత్తున బురద జల్లి మమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టిన తెలుగుదేశం పార్టీ వారికి ఇప్పుడు సరి అయిన తీర్పు ప్రజలు ఇవ్వటం జరిగింది. ఇది ఏ విధంగా జరుగుతుందనేది ఈరోజు వచ్చిన రిజల్ట్స్, ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన రిజల్ట్స్ సుమారు సంవత్సరం క్రితమే నేను చెప్పడం జరిగింది. అది కూడా తిరుమలలో చెప్పడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఈరోజు రిజల్ట్స్ చూస్తే మతి పోయేటట్టు రిజల్ట్స్, ఎవరు కూడా ఊహకందనటువంటి రిజల్ట్స్. సుమారు 150 సీట్లు 145 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రావటం చాలా గొప్ప విశేషం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఘోర పరాజయానికి కారణం భారతీయ జనతా పార్టీని విభేదించి విడిపోవటము, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా దూరం చేసుకున్న మొలాన ఈరోజు ఈ దుస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే రానున్న కాలంలో ఈ 2024 సంవత్సరానికల్లా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పటిష్టం చేయటం గురించి పూర్తి ప్రయత్నము మేము చేస్తామని చెప్పి ప్రజలకి, అట్లాగే భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. చాలామంది అనుకోవచ్చు, అరే ఇప్పుడు మనకి ఏమీ సీట్లు రాలేదు, చాలా డిసప్పాయింట్మెంట్ తోటి ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అటువంటి నిరుత్సాహం పడవలసిన అవసరం లేదు. ఇది కేవలము గెలుపు ఓటములు అనేది సహజం, ఇది ప్రకృతిలో జరుగుతూనే ఉంటాయి, దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా 2024 సంవత్సరానికి బ్రహ్మాండమైన పార్టీగా ఎదుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. తప్పనిసరిగా దానికి మేము కృషి చేస్తాము. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మీరే రావాలి సార్ అని చెప్పిన దాని వలన పెద్ద దుమారం లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు సీఎం గారు వచ్చారు కదా, మళ్ళీ మీరే రావాలంటే మళ్ళీ కుప్పంలో మీరు నెగ్గాలనే ఉద్దేశం. మీరు దాన్ని ఏదో చెలువల పొలవలు చేసేసి, అది చేసేసి, ఇది చేసేసి, రకరకాలుగా పుకార్లు పుట్టించి మీరు తెలుగుదేశంలోకి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని కూడా కొన్ని ఛానల్స్ ప్రచారం చేయడం జరిగింది. ఎవరన్నా గౌరవంగా మనం కలిసినప్పుడు విష్ ఆల్ ది బెస్ట్ అని చెప్తాము. సో ఆ విధంగా మళ్ళీ మీరు రావాలి సార్ అని చెప్పడంలో కుప్పంలో మళ్ళీ మీరు రావాలనే ఉద్దేశం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గ్యారంటీగా ప్రభుత్వంలోకి ఏర్పాటు చేస్తుందని మాకు ఎప్పుడు తెలుసు, ఎవరికి తెలియదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకముందే, రెండు నెలల ముందే మా సర్వేస్ ప్రకారము పూర్తిగా టీడీపీ బద్నాం అయిపోయింది అనేది కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, బ్లండర్ మళ్ళీ ఒక్కసారి పునరాలోచించుకుంటే భారతీయ జనతా పార్టీని నుంచి విడిపోయో లేకపోతే మేము సపరేట్గా ఉండి ప్రధానమంత్రి గారి మీద నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, వారు వస్తే నల్ల బెలూన్స్ పైకి ఎగరవేయటానికి ప్రయత్నం చేయటము, ఇది ఎవరు కూడా ప్రజలు హర్షించలేదు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎక్కడ ఓట్లు వేస్తే దాని మూలాన తెలుగుదేశం పార్టీ ఎక్కడ నెగ్గుతుందో అనే ఉద్దేశంతో మాకు పడవలసిన ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పడినాయి. దానికి కూడా మేము ఏమి అనుకోవటం లేదు. వీ అప్రిషియేట్ దాట్ హూఎవర్ హెస్ టేకెన్ ద డెసిషన్. మాకు పడవలసిన ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేసి తెలుగుదేశం పార్టీని రాకుండా చూసినందుకు కూడా మేము సంతోషంగానే ఉన్నాము.